ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ రూపొందించిన భారీ సినిమా పుష్ప థియేటర్లో హవా నడిపిస్తుంది. తొలుత డెవెట్ టాక్ వచ్చిన వసూల పరంగా బేష్ అనిపించుకుంటుంది. వసూల వేటలో టాప్ గేర్ వేసి దూసుకుపోతున్నారు లారీ డ్రైవర్ పుష్పరాజ్. ఈ పాత్రలో అల్లు అర్జున్ నటనపై సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తుండగా నిర్మాతలకు కాసుల పంట పండుతుంది. ఇక పుష్ప సినిమా కలెక్షన్స్ విషయంలోకి వెళ్లే ముందు ఛానల్ను ఎవరైతే కొత్తగా చూస్తున్నారో ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక పుష్ప సినిమా కలెక్షన్ విషయానికి వస్తే రెండవ రోజు ఈ సినిమా ఏపీ మరియు తెలంగాణ కలిపి 13 కోట్ల షేర్ను 20.5 కోట్ల గ్రాస్ను రాబట్టగా రెండు రోజులు కలిపి 38.60 కోట్ల షేర్ను 56 కోట్ల గ్రాస్ను వసూలు చేయగా మొత్తం ప్రపంచవ్యాప్తంగా 58.90 కోట్ల షేర్ 94.1 కోటి గ్రాస్తో 100 కోట్ల గ్రాస్ రికార్డును బ్రేక్ చేసే దిశగా పుష్పరాజ్ ఫైర్ చూపిస్తూ సరవేగంగా దూసుకుపోతున్నాడు. ఈరోజు రేపు వీకెండ్ కలిసి రావడంతో అన్ని రికార్డులు పుష్పరాజ్ స్టామినాతో తిరగరాయడం ఖాయంగా కనిపిస్తుంది. నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో వచ్చిన లేటెస్ట్ మూవీ అఖండ డిసెంబర్ 2 విడుదలైన ఈ మూవీ ఎంతటి ఘన విజయాన్ని నమోదు చేసిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. బాలకృష్ణ కెరియర్లో అత్యధికంగా 65 కోట్ల వరకు షేర్ వసూలని రాబట్టింది ఈ చిత్రం. ఏపీలో టికెట్ రేట్లు తక్కువ ఉన్నప్పటికీ ఈ రేంజ్ కలెక్షన్లు రాబట్టడం అంటే మామూలు విషయం కాదు. ఈ చిత్రం విజయంతో టాలీవుడ్కు కొత్త ఊపు వచ్చింది. అదేవిధంగా టాలీవుడ్కు బూస్ట్ ఇచ్చింది అఖండ చిత్రం అనే చెప్పాలి. ఇక అఖండ రెండవ రోజు కలెక్షన్స్ చూసినట్లయితే అఖండ ఏపీ మరియు తెలంగాణ కలిపి రెండవ రోజు 6.83 కోట్ల షేర్ వసూలను 10.4 కోట్ల గ్రాస్ వసూలను రాబట్టగా మొత్తం ప్రపంచవ్యాప్తంగా రెండు రోజులు కలిపి 27.77 కోట్ల షేర్ను 43.5 కోట్ల గ్రాస్ వసూలను రాబట్టి ఇప్పటికీ 17 రోజులు పూర్తి అయిన థియేటర్లో మంచి రన్నే కొనసాగిస్తుంది బాలయ్య అఖండ. మరి ఈ రెండు సినిమాల్లో మీకు నచ్చిన సినిమాని కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.